ఆ షిరిడి సాధుని సాయినాథుడి దివ్య ఆశీస్సులు ఉంటే ఎవరికైనా సరే ఏదైనా సరే సాధ్యమే అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే జూలై ఐదో తేదీన గురు పౌర్ణమి గురు పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనది ఈ గురు పౌర్ణమి రోజున మన గురువు యొక్క ఆశీస్సులు గనక మనం తీసుకున్నట్టయితే అది మన విజయ కేతనానికి అని అంటారు మరి ఈ కలియుగంలో ఎవరికైనా సరే గురువు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులనే గురువు అనుకుంటారు మరి ఆ తల్లిదండ్రులకి గురువు గుగ్గురువు అంటే గురువులకి గురువు మన షిరిడి సాయినాథుడు శిరిడి సాయినాథుడి అనుగ్రహం పొందాలి అంటే గురువు పౌర్ణమి రోజున మనం ఆయనకు ఇష్టమైన పూజను చేయాలి ముఖ్యంగా సాయిబాబా చెప్పిన విషయం ఏంటి అంటే మన శరీరమే ఒక దేవాలయం మన మనస్సాక్షి అందులో ఉండే ఒక దీప జ్యోతి అని చెప్పాడు అందుకనే మనం ఈ రోజున ఆత్మజ్యోతికి పరిమాణమైన ఈ విజయదీపాన్ని వెలిగించాలి విజయదీపం అంటే ఎలాగ అనుకుంటున్నారా ఏమీ లేదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి మనం ఒక్కసారి తలుచుకుని దీపపు పూజ చేసుకోవాలి మరి ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే గురు పౌర్ణమి పౌర్ణమి అంటేనే సాయంత్రం పూట పండగ అని అర్థం ఎందుకనంటే చంద్రుడు సంపూర్ణంగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో చక్కగా దేవుడి గదిని శుభ్రం చేసుకుని మనకి మనం శుభ్రం పడి దీపారాధాన్ని చేయాలి మరీ ముఖ్యంగా ఐదు గంటల తర్వాత నుంచి పది లోపు రాత్రి పది గంటల లోపు ఈ విజయ దీపాన్ని ఎప్పుడైనా సరే పెట్టచ్చు ఇంటికి ఎలా పెట్టాలి అంటే మొదటిగా కొన్ని పువ్వులను అక్షింతలను పసుపు కుంకుమ తీసుకుని మనం దాన్ని ఒక దేవుడి గదిలో సరిపడా పెట్టుకోవాలన్నమాట అంటే మొదటిగా పువ్వులు ఆ తర్వాత అక్షింతలు ఆ తర్వాత పసుపు కుంకుమ ఒక ప్లేట్లో కానీ ఒక చోట కానీ పెట్టుకుని దీపారాధన కుందులను మీద పెట్టి దీపాన్ని నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో వేసి మూడు వత్తులు వేయాలి మూడు వత్తులు ముగ్గురు త్రిమూర్తులకి చిహ్నం మూడు వత్తులు వేసి చక్కగా దీపం వెలిగిస్తున్నప్పుడు షిరిడీ సాయినాథాయ నమః అంటూ మనసులో అనుకుంటూ దీపం వెలిగించి ఆ తర్వాత పసుపు కుంకుమ పసుపు అక్షందలు పువ్వులు వీటిల్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్నీ ఉన్నా సరే దీపాన్ని పూజిస్తూ మనం షిరిడి సాయినాథుడిని కూడా పూజించినట్టయితే ఇది విజయ దీపం అంటారండి ఇది ఈ గురు పౌర్ణమి రోజున చాలామంది సాంప్రదాయంగా పెడుతుంటారు మీరు కూడా పెట్టండి విజయాన్ని మీ ఇంటికి వరించుకోండి మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి